సార్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా కేటగిరికల్ గా పదే పదే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన అలొకేషన్ ఏదైతే మాకుందో ఆ క్రమంలోనే మేము ఓటర్ వాడుకోవాలనే పద్ధతిలోనే ఈ రోజు ఉన్నాం ఉదాహరణకి అందరికీ కూడా తెలుసు ఈ రోజు మన పోతిరెడ్డిపాళ్ళ నుంచి ఓటర్ తీసుకోవాలి అంటే ఫుల్ కెపాసిటీ 44 తీసుకోవాలంటే 881 అడుగులు నీళ్లుంటే తప్ప మన ఫుల్ కెపాసిటీ తీసుకోలేని పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నాం ఆ 881 కేవలం ఫ్లడ్ సీజన్ లో మహా అంటే 10 నుంచి 15 రోజులు 20 రోజులు ఉంటుంది సో ఆ లెక్కలో ఫుల్ కెపాసిటీ మనం తీసుకోలేకపోతా ఉన్నాం తెలంగాణకు సంబంధించి 800 కింద దాదాపు అన్ని ప్రాజెక్ట్స్ అంటే సుమారు ఒక రోజుకి 6.5 టీఎంసీ వాటర్ డ్రా చేసుకున్న ప్రాజెక్ట్స్ ని వాళ్ళు 800 లెవెల్ లో పెట్టుకున్నారు సో మనకి కేటాయించిన నీళ్ళని మనం పూర్తిగా తీసుకోవాలి అంటే సో మనం కూడా ఒక లిఫ్ట్ గాని అన్ని కూడా 800 లో పెట్టుకోవాలి కాబట్టి దానికి కేటాయింపుల్లోనే మేము వాటర్ వాడుకుంటాం అవసరం అయితే ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కేఆర్ఎంబి పరిధిలో తీసుకునే దాన్ని తీసుకున్నా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఇంత ఫేర్ గా ఇంత ట్రాన్స్పరెంట్ గా ఈ భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఈ రోజు దానివల్ల 4 జిల్లాలు రాయలసీమ గాని నెల్లూరు గాని ఈ రోజు సత్యశామలు అవ్వాలి అంటే ఈ ఫ్లడ్ లో గతంలో మన 780 టీఎంసీ 800 నుంచి 1000 టీఎంసీ లాస్ట్ 2 సంవత్సరాల్లో ఈరోజు సముద్రంలో కలిసిపోయినాయి ఈరోజు రాయలసీమలో మన ప్రాజెక్ట్స్ కానీ డ్యామ్స్ కానీ నింపుకోవాలంటే అతి తక్కువ కాలంలోనే మనం ఆ కెపాసిటీస్ పెంచుకోవాలి కాబట్టి ఆ విధంగా ఈరోజు పెంచుకునే కార్యక్రమం ఫుల్ అండ్ ట్రాన్స్పరెంట్ గా చేస్తా ఉన్నాం ఎక్కడా కూడా మాకు అలొకేషన్ చేసిన వాటర్ లో నుంచే తీసుకోనట్టుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ అంతగాని స్పష్టంగా కేటగిరికల్ గా చెప్తా ఉన్నాం ఈరోజు ఉదాహరణకి అక్కడ చూసుకున్నప్పుడైతే వాళ్ళు కడుతున్నాయి చూస్తా ఉంటే ఎటువంటి పర్మిషన్స్ లేవు అక్రమంగా వాళ్ళు కడుతున్నారు కానీ ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదిగా ఉన్నారు చూస్తా ఉన్న 4-5 రోజుల నుంచి కూడా దివ్యంత్ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మంత్రులు మాట్లాడుతున్నారు వాళ్ళ సంస్కారానికి కనీసం ఉండాలి సెన్సిటివ్ వాటర్ ఇష్యూస్ ని మనం రెచ్చగొట్టుకునే విధంగా ఉండకూడదు రెచ్చగొట్టుకొని ఈరోజు ఉదాహరణగా జోతుంది అవి పన్నాపాడ రెచ్చగొట్టుకొని రెండు రాష్ట్రాలని బొగ్గు పనే పరిస్థితి తీసుకురావాలని చెప్పి ఎదవ రాతలు ఎదవ కోతలకు వస్తా ఉంది ఇట్లాంటి ఎదవ రాతలకి ఎదవ కోతలకు ఏదో మేము ఇదైపోయి మేము కూడా భాష అంతా ఇష్టానుసారంగా మాట్లాడేసుకుని రెండు రాష్ట్రాల మధ్య చిచ్చులు పెట్టుకుని గొడవలు కొట్టుకోవాలని పరిస్థితి తీసుకురావాలని అడుగుతా ఉన్నాం ఒక పక్క వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళ సంస్కారానికి అదే మేము కూడా మాట్లాడగలుగుతాం అదేం పెద్ద సమయం పట్టదు ఒక నిమిషం పట్టదు మేము కూడా ఇష్టానుసారం భాష మాట్లాడు కానీ మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కూడా ఒక సమయమే ఉండాలి ఒక సంస్కారం ఉండాలి ఎందుకు సున్నితమైన విషయం డీల్ చేసుకునేటప్పుడు ప్రజలకు సంబంధించిన నీళ్లకు సంబంధించిన రెండు రాష్ట్రాల మధ్య ఒక సమ్మెనం ఉండాలి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు దాని అనుగుణంగా అందరూ ఉన్నాం తప్ప మాట్లాడలేక కాదు చేత కాక కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆ జ్యోతి నిన్న నిన్న మొన్న చూశాను వాళ్ళ రాష్ట్రం మతి స్థిమితో చంద్రబాబు పోయింది అనుకున్నా కానీ అధికారం పోయి చంద్రబాబు నాయుడు కన్నా కూడా ఈ రాధాకృష్ణకి ఇంకా పెద్ద మతి స్థిమితం కోల్పోయినట్టున్నాడు పదవి కోల్పోయిన చంద్రబాబు నాయుడు కన్నా ఆరాటం చూసి ఎంత నీచ్చే